ఫ్రెండ్స్ పిల్లలు మనందరి ఆట పాడేటి పిల్లలు ఊటాకిలి మల్ల ఆటలాడేటి పిల్లలు మోటాగిరకల్ల మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తుకు అవసరమయ్యే చదువులు వాటిని గురించి కాసేపు మాట్లాడుకుందాం. చదువు అనగానే ముందర మనకు చిన్న ప్రశ్న వస్తుంది, ఏంటి చదువు అంటే, ఏంటి అసలు చదువు, విద్య అన్నాం, చదువు అన్నాం, ఎడ్యుకేషన్ అన్నాం. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పిల్లలంటే సహజంగానే తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమతోనే బాగా పేదవాళ్ళు కూడా ఇవాళ రోజున ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మంచి స్కూళ్ళల్లో చదివించాలి, మంచి కాలేజీల్లో చదివించాలి, అవకాశం ఉంటే ఇంకా పెద్ద పెద్ద కాలేజీల్లో చదవగలిగితే, మా పిల్లలు చదివితే వీలుంటే వేరే దేశాలకు వెళ్ళి బాగా బతకగలరు, నా బిడ్డలు నాకంటే బాగుండాలి, నాలాగా ఉండకూడదని ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చాలా సరైన ఆలోచన కూడా. అయితే చదువు అంటే ఏంటి, నిజమైన చదువు అంటే ఏంటి, ఏ విధమైన చదువు ఉంటే మన పిల్లలు పిల్లల్లాగా మంచి చదువులతో బాగా ధైర్యంగా ఈ ప్రపంచంలో వాళ్ళ జీవితాన్ని వెళ్ళగలుగుతారు, ఇది కాసేపు మనం మాట్లాడుకున్నాం. ఇందాకనే మనం అనుకున్నట్టు చదువు, ఇంగ్లీష్లో అయితే ఎడ్యుకేషన్, ఈ రెండింటికి సమానార్థాలే ఉన్నాయి. తెలుగులో అయినా సంస్కృతంలో అయినా ఇంగ్లీష్లో అయినా కొంచెం అటు ఇటుగా సమానార్థాలనే మనం గమనించవచ్చు. ఈ ఎడ్యుకేషన్ అనేది నిజానికి ఇంగ్లీష్ పదం కాదు, లాటిన్ వర్డ్లోంచి వచ్చిన పదం, ఎడ్యూస్ అనే పదంలోంచి వచ్చిన పదం. ఏంటబ్బా ఈ ఎడ్యూస్ అని దానికి అర్థాన్ని వెతికితే మనకి తెలిసింది ఏంటంటే టు డ్రా అవుట్ అని అర్థం. టు డ్రా అవుట్ అంటే ఏంటి, లోపల ఉన్నదాన్ని బయటకు తీయటం. నీ లోపల, నీ లోపల, నీ లోపల, మీ పిల్లల లోపల, ప్రతి ఒక్కళ్ళ లోపల ఉన్న శక్తిని బయటకు తీయటం చదువు పని. చదువు అంటే అదే, నీ లోపల ఇనాక్టివ్గా నిద్రపోతున్న శక్తిని బయటికి తీసే పని చదువుది. ఇది చదువు చేసే పని, చదువు చేయాల్సిన పని. ఈ పని చదువు చేస్తుందా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ చేస్తుంది అంటే బాగుంది, మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన పనులే. చేయట్లేదు అని మనం అనుకున్నట్లయితే దానికి కారణాలు ఎదుర్కోవాలి. ఎక్కడ మొదలు పెట్టాలా ఈ చదువుల్ని, 10th క్లాస్లోనా, 8th క్లాస్లోనా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోనా, డిగ్రీలోనా, బీటెక్ లాంటి అట్లాంటి చోట్ల, డిగ్రీల్లోనూ, పీజీ చేసే చోట్ల, ఎక్కడ 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 మొదలవుతుంది ఈ నిజమైన చదువు? ఏది, నీ లోపల ఉన్న శక్తిని బయటికి తీసే చదువు. లోపలికి తొయ్యటం కాదు, ఇన్ఫర్మేషన్ లోపలికి పోయటం కాదు, లోపలికి తొయ్యటం కాదు. నాట్ టు పోర్ సంథింగ్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, ఇట్స్ నాట్ రైట్ వే. To draw something from you, from everybody, from everybody, from every child, to draw something from every child, that is education. ఇది నిజం అనుకునేటైతే మనం మొదలుపెట్టాల్సింది చిన్నపిల్లల దగ్గర, అంటే ప్రీ ప్రైమరీ అంటే మనం ఇవాళ ఎల్కేజీ అని యూకేజీ అని మాట్లాడుతున్నామే, ఎల్కేజీ కంటే ముందర కూడా ఉంది, ప్రీకేజీ అంటున్నాం మనం, ప్లే క్లాస్ అని ప్రీకేజీ అంటున్నాం. అక్కడ మొదలవ్వాలి. ఏ విధంగా, లోపల నుంచి శక్తిని బయటకు తీయటం అంటే ఏంటి, 1 2 3 4 5 6 అని అప్పచెప్పించడం కాదు, ఏబిసిడీలు చెప్పించడం కాదు, అఆలు నేర్పించడం కాదు, హిందీ అయినా తెలుగు అయినా అఆలు నేర్పించేసి, ఒత్తులు నేర్పించి, గుణింతాలు నేర్పించి, నెంబర్లు నేర్పించి, బట్టి పట్టించి, 1 2 3 4 9 10 36 39 59 77 89 99 100 వచ్చేసినాయి మా వాడికి నెంబర్స్, వచ్చు ఎక్కాలొచ్చు, 2 1 2 2 2 4 2 3 6 ఎక్కాలొచ్చు, ABCDEFMN జెడ్ ఐ ఈ ఉ కా కా గా ఘ ఞ చ చ జ ఝ ఞ. ఇవన్నీ చదువులు కాదు, ఇది ఇన్ఫర్మేషన్. చదువు ఎట్లా చదవాలో నేర్పించేది. సహజంగా పిల్లల్లో క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతిదీ నేర్చుకుందాం అనే తపన ఉంటుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేసే ఆలోచన, ఇష్టం, ప్రేమ, పిచ్చి ఇవన్నీ ఉంటాయి పిల్లల్లో. ప్రతిదీ పట్టుకోవాలనుకుంటాడు,
ప్రతిదీ తాకాలనుకుంటారు, ప్రతిదీ నేర్చుకోవాలంటారు, ప్రతిదీ వినాలనుకుంటారు, విన్నదాన్ని మళ్ళీ మాట్లాడాలంటారు. అమ్మ కాకి అని చెప్పింది అనుకోండి, వాడు తాతి అంటాడు. ఒక సంవత్సరం రెండేళ్ల పిల్లాడు తాతి అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. అమ్మ ఏం మాట్లాడదు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 16 రోజులు కాకి కాకి అని చెప్తూ ఉంటుంది. అక్కడ శిక్షలు లేవు. అమ్మ మాట్లాడుతూ ఉంటుంది, వీడు నేర్చుకుంటూ ఉంటాడు. అమ్మ మాట్లాడుతూ ఉంటుంది, వీడు వింటూ ఉంటాడు. అమ్మను అనుకరిస్తాడు. ఇది పిల్లలకున్న గొప్ప వరం, అనుకరించటం. అమ్మని, నాన్నని, నాలాంటి తాతయ్యల్ని, తర్వాత రోజుల్లో టీచర్లని అనుకరిస్తూ ఉంటారు పిల్లలు. ఈ అనుకరిస్తూ చాలా నేర్చుకుంటారు, చాలా రైమ్స్ ఇట్లానే నేర్చుకుంటారు, పాటలు ఇట్లానే నేర్చుకుంటారు, మాటలు ఇట్లానే నేర్చుకుంటారు, తిట్లు కూడా ఇట్లానే నేర్చుకుంటారు. అమ్మా నాన్న తిట్టుకుంటుంటే, అమ్మా నాన్న పోట్లాడుకుంటుంటే, అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటున్నా కూడా పిల్లలు వాటిని పట్టుకుంటారు, వాటన్నిటినీ నేర్చుకుంటూ ఉంటారు. ఆటలు ఇట్లానే నేర్చుకుంటారు, కథలు ఇట్లానే నేర్చుకుంటారు. మరంట అనగనగా ఒక ఊరు ఉందంట. ఆ ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నాడంట. ఆ రాజుగారికి ఏం పేరు పెట్టుకుందాం అని అమ్మ అడుగుతుంటే అని వింటూ ఉంటాడు. ఒకరోజు, 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు అయిన తర్వాత వీడు కూడా అనగనగా ఒక రాజు ఉన్నా అంటే అప్పుడు అప్పుడు అని అంటూ ఉంటాడు. మీరు ర్యాం చెప్పడం మొదలు పెట్టంగానే కాళ్ళగజ్జ కంకాళమ్మ చెప్పండి, చిట్టి చిలకమ్మ చెప్పండి, జానీ జానీ ఎస్పప్ప చెప్పండి, ఏం చెప్పినా సరే వాడు కానీ ఆ పాప కానీ మీతో పాటు గొంతు కలుపుతారు. చూడండి, మీతో పాటు గొంతు కలుపుతూ ఉంటారు. ఇది నేర్చుకునే విధానం. ఒకసారి నేర్పిస్తాను, రెండుసార్లు నేర్పిస్తాను, ఏబిసిడీలు రాలేదంటే, నెంబర్లు రాలేదంటే పిల్లలకి రాదు. మనం లోపలికి తోస్తున్నాం, లోపల నుంచి తీయాలి. కథ చెప్పినట్టు, పాట పాడించినట్టు, ఆటలాడించినట్టు పిల్లల లోపల నుంచి వీటన్నిటిని తీయాలి. అక్కడ మొదలవ్వాలి చదువు. వినాలా, బాగా వినాలా, ఇష్టపడి వినాలా, అర్థం చేసుకుంటూ వినాలి, అర్థం చేసుకోకుండా కూడా వినాలా. ఆ వయసులో పిల్లలకు అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోకుండా కూడా వినాలి. అన్నీ వింటూ ఉంటారు, అన్నీ వింటూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాటిలోంచి వాళ్ళు చేయగలిగిన వాటిని, వాళ్ళు చెప్పగలిగిన వాటిని, వాళ్ళు చేయగలిగిన ఆడగలిగిన ఆటల్ని, వాళ్ళు చేసే పనులని అవన్నీ చేస్తుంటారు. అమ్మ అన్నం తింటుంటే నేను అన్నం తినాలి అంటాడు. నాన్న పెద్ద ప్లేట్ పెట్టుకుంటే నేను పెద్ద ప్లేట్ కావాలి అంటారు పిల్లలు. అమ్మ ఏ పని చేసి, అమ్మ కూర చేస్తుంటే నేను కూడా కూర చేస్తాను, ఒట్టొట్టి గిన్నెలు, ఒట్టొట్టివి పెట్టుకుని. ఇది మొత్తం నేర్చుకోవటమే. ఒట్టొట్టి గిన్నెలు, ఒట్టొట్టి కూరలు అవన్నీ పెట్టుకొని నీళ్లు అక్కడ పోసుకొని టెట్టెట్టెట్టు కలిపేసి అమ్మ టీ అంటారు, మా కాఫీ అంటారు, మా బాయ్ అంటారు, పాలు అంటారు, అన్నం అంటాడు, కూరలు అంటారు. ఏంటి ఇదంతా? ఇదంతా నేర్చుకోవటంలో భాగమే. ఇదే నేర్చుకోవటం, ప్రకృతి సహజంగా నేర్చుకోవటం. అందుకనే మాంటిస్సోరీ దాదాపు 100 సంవత్సరాల క్రితం, మాంటిస్సోరీ కానీ, మాంటిస్సోరీ తర్వాత చాలామంది కానీ, మాంటిస్సోరీ కంటే ముందర విద్యావేత్తలు కానీ చెప్పింది ఏంటంటే పిల్లలకి పని పెట్టండి అన్నారు. పని చేస్తూ పిల్లలు చాలా నేర్చుకుంటారు అని చెప్పారు. పని చేస్తూ పాట నేర్పటం, పాట పాడటం ఒక పని, కథ చెప్పటం ఒక పని, రైమ్స్ చెప్పడం ఒక పని. పిల్లల చేత మట్టితోనో లేకపోతే సెరమిక్లే, ఇప్పుడు మట్టితో ఆటలే, సెరమిక్లే, వాటితో ఆడుకోవటం ఒక పని. ఇవన్నీ పనులే, పనుల్లో భాగంగానే పిల్లలు నేర్చుకుంటారు. పనిని చూస్తూ, పనిని వింటూ, చేస్తూ నేర్చుకుంటారు. అందుకనే విద్యకి సంబంధించిన ఫిలాసఫీలో ఒక మాట ఉంది. విద్యకి సంబంధించిన ఫిలాసఫీ ఏం చేస్తుందంటే, కొంతమంది వింటే అర్థమవుతుంది. మనం కూడా పాత రోజుల్లో ఒక మాట వింటూ ఉంటాం, వాడు ఏదైనా సరే వింటే వాడికి అర్థమవుతుందని. వాళ్ళనే ఏకసంతాగ్రాహులు అంటారు. ఒకసారి వింటే, వింటూ ఉంటే అర్థమవుతుంది. అట్లాంటి పిల్లలు కొద్దిమంది మాత్రమే ఉంటారు మన చుట్టూ ఉండే, మన పిల్లల్లో కానీ, మన స్కూళ్ళల్లో కానీ, మన ఊళ్ళల్లో కానీ, మన చుట్టూ ఉండే పిల్లల్లో కొద్దిమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. వింటే అర్థమవుతుంది వాళ్ళకి, మనసు పెట్టి వింటే, అర్థం చేసుకుంటూ వింటే, వింటూ ఉంటే అర్థమవుతుంది. వీళ్ళు ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి వినటం ఒక్కటి చాలదు, వినటంతో పాటు చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అమ్మ చేసేది, నాన్న చేసేది, తాతయ్యలు చేసేది, అన్నలు చేసేది, తమ్ముళ్ళు చేసేది, అక్కలు చేసేది, టీచర్స్ చేసేది, ఇవన్నీ చూస్తూ ఉండాలి. అంటే వింటూ ఒక పక్కన వింటూ ఇంకో పక్కన చూస్తూ నేర్చుకుంటారు. వీళ్ళు కొద్దిమంది ఉంటారు.
కానీ మన స్కూళ్ళల్లో మన ఇళ్లల్లో మన ఊళ్ళల్లో ఎక్కువ మంది ఉండేది మూడో బ్యాచ్. ఈ మూడో బ్యాచ్ని గురించే మనం మాట్లాడుకోవాలి. వింటూ నేర్చుకునేవాడు 1% 2% ఉంటాడు. ఒక 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు వింటే అర్థమయ్యేవాడు. చూసి నేర్చుకోగలిగిన వాళ్ళు మ్యాక్సిమం 1-10% ఉంటారు. అంటే వింటూ చూస్తూ నేర్చుకోగలిగిన వాళ్ళు 10% ఉంటారు, లేకపోతే ఇంకో 5% ఎక్కువ ఉంటారండి, 10-15%. ఈ మిగిలిన 80-85% ఎవరంటే వీళ్ళని చేస్తూ నేర్చుకునేవాళ్ళు అంటారు, కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. అంటే వీళ్ళు వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. వీళ్ళు మన చుట్టూ ఉండే ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు వీళ్ళే. మన స్కూళ్ళల్లో చూసినా, మన ఊళ్ళల్లో చూసినా, మన ఇళ్లల్లో చూసినా ఎక్కువ మంది పిల్లలు వీళ్ళు. వీళ్ళ కోసం మనం మాట్లాడుకోవాలి. వినేవాడి కోసం, అంటే అద్భుతంగా వినేవాడి కోసం, అద్భుతంగా చూసి నేర్చుకునేవాడి కోసం మీరు నేను మాట్లాడుకోవాల్సిన పనులే. మన ప్రయత్నం అంతా, మన చదువులన్నీ వీళ్ళ కోసమే, మన స్కూళ్ళు మన ఇళ్ళు అవన్నీ వీళ్ళ కోసమే. ఈ ఈ ఈ 85 మంది ఉన్నారు, 185 మంది ఉన్నారు, ఈ కైనెస్థెటిక్ లెర్నర్స్ కోసం మనం మాట్లాడుకోవాలి. ఎక్కువ మంది వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఆటల్లోంచి పాటల్లోంచి ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ 1-4 సార్లు 5 సార్లు 7 సార్లు మీలాంటి వాళ్ళు ఒకవేళ 2 సార్లు 3 సార్లు చెప్తే వస్తే, నాలాంటి వాడికి ఒక 5 సార్లు వింటే వస్తుందేమో. ఈ రకంగా నేర్చుకుంటారు అన్నీ. అందుకనే ఒక మిత్రుడు గోరేట వెంకన్న అద్భుతమైన పాటన చెప్పాడు. చాలా చిన్న ఇది చెప్తాను, నేను మొత్తం చెప్పాను. పాట పాడేటి పిల్లలు ఊటాకిలి మల్లా, ఆటలాడేటి పిల్లలు మోటాగిరి కల్లా, వాగులోని చేపలు లేదూతున్నారు, ఒడ్డునరెల్లు గడ్డిలాగా ఊగుతున్నారు. పాట పాడేటి పిల్లలు ఊటాకిలి మల్లా, పాట పాడే పిల్లలు ఊట చెలిమల్లాగుంటారంట, ఆటలాడే పిల్లలు మూట గరికల్లాగుంటారంట, వాగులోని చేపలు లేదూతున్నారు, ఒడ్డునరెల్లు గడ్డిలాగా ఊగుతున్నారు అని అంటాడు ఆయన. ఇది పిల్లలు పిల్లలు నేర్చుకోవడం గురించి మనకి తెలియాలి. మనం అంటే ఎవరమి? అమ్మలం, నాన్నలం, నాలాంటి తాతయ్యలు, అమ్మమ్మలు, అత్తయ్యలు, మామయ్యలు, టీచర్లకు కూడా చాలామందికి తెలియదు ఇది. ఇవి నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఆపేసుకుందాం, మళ్ళీ ఇంకోసారి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పిల్లలు పిల్లలు నేర్చుకోవటం, వాళ్ళు నేర్చుకోవటంలో మనం ఏం చేయగలం, అంటే పిల్లలు నేర్చుకోవటంలో పెద్దల సహకారం ఏంటి, పెద్దల బాధ్యత ఏంటి, వీటిని గురించి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కాసేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.